ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా చేయడం ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో ఉన్న లగేజ్ లేదా ఇతర వస్తువులు స్లిప్పర్స్ వీటి ద్వారా జారీ లేదా ఆ గురువులు మోయేలాగా రైలు తోగడానికి ప్రయత్నిస్తారు. అలా ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి మధ్యలో రైల్వే స్టేషన్ రైలు పోటీకి ప్లాట్ఫామ్ మధ్యలో ఖాళీలో కొన్ని మరణిస్తుంటారు రైల్వే. అలా చేయకుండా నివారణ అలా పడకుండా మేము ఆపడానికి ఒక ప్లాట్ఫామ్ అంచుకి ఒక రబ్బర్ షీట్ ఏర్పడి దానిని మనమే ఒక రైలుకి ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్కి ఏర్పాటు చేస్తే ఎప్పుడైతే రైలు ప్లాట్ఫామ్లోకి వస్తుందో అప్పుడు ఆ రబ్బర్ షీట్ మేము పడినా ప్రాణాలు కోల్పోరు అంగవైకల్యం ఏర్పడదు. అలా చేయడం ద్వారా అలా రైలు మనకు ఎటువంటి ప్రమాదం జరగదు. మనం మీరు అనుకోవచ్చు సహజంగా ప్లాట్ఫామ్ కాడ రైల్వే స్టేషన్కి ఆ రబ్బర్ షీట్ మనిషిని ఆపకుండా మనకి మనం చూస్తూనే ఉంటాం. బయట మనకి బరువులు మోసే లారీ కానీ పెద్ద పెద్ద లారీలు టన్నులే మోస్తున్నాయి. అదే ఆ లారీ టైర్లు తీసుకొచ్చి వాటి ట్యూబ్స్ పెట్టి ఏర్పాటు చేస్తే ట్రైన్కి మనిషికి ట్యూబ్ ఆగిపోయినా మనిషి కంటే ట్యూబే ముఖ్యం కాదు మనకి. అందుకని ఆ మనిషి పడినా ప్రమాదం జరగదు. ఇటువంటి వాటిని మనం అరికట్టవచ్చు. ఇలా చేయడం ద్వారా దీనిని ఒక నమూనాతో మీ ముందుకు తీసుకురావడం దీనిని మన దీనిని మీ ముందుకు తీసుకురావడం అనేది దీనిని ఒక నమూనాతో చేశాం. దీనివలన మనకి భవిష్యత్తులో దీనిని ఇంకా అభివృద్ధి చేస్తే మనకి ఎటువంటి ప్రమాదాలు చేయకుండా నివారించగలుగుతాం. అప్పుడు ఎటువంటి ప్రమాద ప్రాణ నష్టం ఉండదు, అంగవైకల్యం ఏర్పడదు. ఇటువంటి వాటిని మొత్తం పూర్తిగా నివారించగలుగుతాం. అందువలన ఈ రైల్వే స్టేషన్కి మనం రబ్బర్ షీట్ ఏర్పాటు చేయడానికి అనుకుంటున్నాం. రైలు 50,000 కోట్లు ప్రాజెక్టు.